గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ నష్టాల బాటలో ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్ సుమారుగా 265 పాయింట్లు, అలాగే నాస్డాక్ 68 పాయింట్లు, ఎస్అండ్పి 531 పాయింట్లు నష్టపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఎస్అండ్పి 500 1100 మార్క్ కు దిగువన క్లోజ్ అయింది, 1089 దగ్గర క్లోజ్ అయింది. సో అక్కడ యుఎస్ మార్కెట్స్ ఆర్థిక వ్యవస్థ పైనంపై నెలకొన్న గందరగోళం అనుమానాలు ఈ నేపథ్యంలో మార్కెట్స్ భారీగా నష్టపోవడం జరిగింది. సెకండ్ హాఫ్ లో అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలంలో ఎకానమీ పరిస్థితి మరింత దిగజారుతుందేమన్న ఆందోళన, అలాగే అన్ఎంప్లాయిడ్ హోమ్ ఓనర్స్ నుంచి $300 బిలియన్ మేరకు కొనుగోళ్లు ఆస్తులు కొనుగోలు చేయనున్నట్లుగా బరాక్ ఒబామా ప్రకటించడం, ట్రేడ్ డెఫిసిట్ జూన్ నెలకు సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ $50 బిలియన్ దాటడం, అలాగే డాలర్ బలహీన పడుతుందనే వార్తలు, ఇవన్నీ యుఎస్ మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. దీంతో నిన్న యుఎస్ మార్కెట్స్ భారీగా నష్టపోవడం జరిగింది. అయితే ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ అంత అనుకున్నంతగా పతనం జరగలేదు. దాదాపుగా అన్ని మార్కెట్స్ నష్టాల్లోనే ఉన్నప్పటికీ మన ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 45 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది, 5360 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బట్ ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు ఇన్వెస్టర్స్. ఇవన్నీ షార్ట్ టర్మ్ సంబంధించిన అంశాలు, పైగా ఈ కష్టాలు మనవి కావు, పాశ్చాత్య దేశాలు కోరి తెచ్చుకున్న కష్టాలు. మన ఆర్థిక వ్యవస్థ ఏడాది 8.5% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రయాణిస్తోంది. భారతీ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, స్టెర్లైట్ కావచ్చు, ఇవన్నీ కూడా Q1 చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. ఇవన్నీ ఇదేదో అమెరికా మీద లేకపోతే యూరోప్ మార్కెట్ మీద ఆధారపడిన కంపెనీలు కావు ఇవి. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డొమెస్టిక్ కన్సంప్షన్ సంబంధించిన స్టోరీస్, డొమెస్టిక్ కన్సంప్షన్ సంబంధించిన అంశాల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న కార్పొరేట్ సంస్థలు. సో నిన్న ఆల్రెడీ మన మార్కెట్స్ కొంతమేరకు నష్టపోయాయి. సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 40 పాయింట్ల నష్టంతో క్లోజ్ కావడం గమనించాం. సో ఇవాళ మార్కెట్స్ ఓపెనింగ్ లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తప్పదు అన్న సంగతి అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఎర్నింగ్స్ సీజన్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ కీలకమైన రిజల్ట్స్ ప్రకటించాల్సిన కంపెనీస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో మనం టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా పవర్, ర్యాన్బ్యాక్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇవన్నీ న్యూస్ డ్రివెన్ డెవలప్మెంట్స్ ఉన్న కంపెనీస్ ఇవి. ఎన్బిఎఫ్సీస్ స్టాక్స్ కూడా ఇవాళ వాచ్ చేయాల్సి వస్తుంది. నిన్న ఆర్బీఐ ప్రకటన ఏదైతే వచ్చిందో, డిస్కషన్ పేపర్, బ్యాంకింగ్ లైసెన్సులు, కొత్త బ్యాంకింగ్ లైసెన్స్ సంబంధించిన డిస్కషన్ పేపర్ ప్రకటన తర్వాత ఎన్బిఎఫ్సీ స్టాక్స్ అన్ని కూడా రెలిగేర్ కావచ్చు, రిలయన్స్ క్యాపిటల్ కావచ్చు, ఇటువంటి కంపెనీ స్టాక్స్ అని చాలా భారీగా ర్యాలీ కావడం గమనించాం. ఇవాళ ఈ కరెక్షన్ ఏదైనా వస్తుందా ఈ స్టాక్స్ లో, లేక మరింతగా ర్యాలీ అవుతాయా, ఈ అంశాలను మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక మార్కెట్ సంబంధించిన మరిన్ని అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం స్టూడియోలో కుటుంబరావు గారు, అనలిస్ట్ కుటుంబరావు గారు, అలాగే సుందర్ గారు, అలాగే ఒక మన అతిథి ఇన్వెస్టర్ శ్రీ నరేంద్ర గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, హిందూపూర్ నుంచి వచ్చారు నరేంద్ర గారు. సో వారితో మాట్లాడబోయే ముందు ఒక మేజర్ అనౌన్స్మెంట్. ఇవాళ TV5 చరిత్రలో, తెలుగు మీడియా చరిత్రలో, ఇన్ఫాక్ట్ ఇండియన్ మీడియా చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు TV5 మనీ లైవ్ వెబ్కాస్టింగ్ పోర్టల్ ను ఈ ఉదయం 9:30 ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రేక్షకులు చూడొచ్చు. ఒక మీడియా హౌస్ కేవలం బిజినెస్ కంటెంట్ డెలివరీ కోసం, బిజినెస్ కంటెంట్ ట్రాన్స్మిషన్ కోసం వెబ్కాస్టింగ్ పోర్టల్ ను ప్రారంభించడం దేశంలోనే ప్రప్రథమం. సో ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల ఆదరాభిమానాలు మేము ఆశిస్తున్నాం. అలాగే 9:30 తప్పకుండా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడమని, అటు టీవీ ద్వారా అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మీరు కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. సో కుటుంబరావు, ఓవరాల్ గా మార్కెట్స్ బలహీన పడుతున్నాయి వరల్డ్ వైడ్, ఈ వీక్నెస్ ఇది షార్ట్ టర్మ్ ఫినామినా తీసుకోవచ్చా, లేదా కీలకమైన సపోర్ట్ లెవెల్స్ ను కిందకు దాటి వచ్చి లోవర్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉందా? లేదండి, షార్ట్ టర్మ్ ఫినామినా అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మేజర్ గా నెగిటివ్స్ డొమెస్టిక్ గా లేవన్నమాట. మాన్సూన్ బాగుంది, ఐఏపీ నెంబర్స్ తిరిగి రోబస్ట్ గా వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది, కాబట్టి ఈ కన్సర్న్స్ అన్ని కూడా మీ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బారోడ్ కన్సర్న్స్ అనమాట ఫ్రమ్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్. అయితే మనం గ్లోబల్ ఎన్వైరన్మెంట్ కొన్ని అంశాలు కీలకమైనవి అబ్జర్వ్ చేయాలన్నమాట. లైక్ నిన్న కూడా మనం మెన్షన్ చేసాం, డాలర్ హ్యాస్ టచ్డ్ 15-ఇయర్ లో అనమాట అగేన్స్ట్ ఇయన్.
కాబట్టి దట్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్. వన్స్ డాలర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అనమాట వీకెన్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కృంగిపోవడానికి కారణం చాలా పాసిబిలిటీ ఉందన్నమాట. అదే ఇంపాక్ట్ మనం చూస్తున్నాం అక్రాస్ ద వరల్డ్. అయితే ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ అంతగా పడకపోవడానికి కారణం నిన్నే చాలా వరకు ఫాల్ కూడా వచ్చిందన్నమాట. లాస్ట్ వన్ అవర్ లో మనం చూస్తుంటే మన మార్కెట్స్ లో కూడా దాదాపు సెన్సెక్స్ లాస్ట్ 45 మినిట్స్ లో మోర్ దాన్ 100 పాయింట్స్ 120 పాయింట్స్ పట్టడం చూసాం. కాబట్టి ఇవాళ మోడెస్ట్ లాసెస్ తోటి ఉన్నా కూడా ఇట్ లోవర్ లెవెల్స్ డెఫినెట్లీ మద్దతు వస్తుందన్నమాట మన మార్కెట్ లో. నిఫ్టీ వైస్ చూస్తూ ఉంటే కనుక 5360 స్ట్రాంగ్ సపోర్ట్. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే ఫ్రెష్ షార్ట్స్ తిరిగి వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ 5360 కింద వాళ్ళ క్లోజ్ అయితే ఆల్ ది వే 5280 వరకు కూడా స్లైడ్ అయ్యే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్, రిజల్ట్ సీజన్ అయిపోయి ఫ్రెష్ క్యూస్ ఉండవు కాబట్టి 50 to 100 క్లోజర్ బయింగ్ ఎమర్జ్ అవుతుంది, 5500 క్లోజర్ గా సెల్లింగ్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి బ్రాడ్ ట్రేడింగ్ బ్యాండ్ అబ్జర్వ్ చేయమంటాను. అయితే నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్స్ అంత పడుతున్నా కూడా బి గ్రూప్ లో మాత్రం, మిడ్ క్యాప్ లో మాత్రం, స్మాల్ క్యాప్ లో యాక్షన్ కంటిన్యూ అయింది. అక్కడ సెక్టర్ రొటేషన్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. నిన్న లెదర్ గుడ్ స్టాక్స్, లాస్ట్ లో ఆటో ఇన్సులరీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయడం చూసాం. కాబట్టి మోర్ ఆపర్చునిటీస్ మనం రిపీటెడ్ గా చెప్తున్నాం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లోనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పాం. ఓకే అండి. సో సుందర్ గారు, మీకు టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? టెక్నికల్స్ ప్రకారం ఇండెక్స్ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఇవాళ ఇండెక్స్ 5-4 కిందే ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ ఒక కరెక్షన్ స్టార్ట్ అయినది కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అంటే ఒక 1 or 2 weeks వరకు. అలాగే మనం నెక్స్ట్ చూడాల్సిన మేజర్ లెవెల్ 5350 అనమాట. ఇక్కడ చాలా మేజర్ సపోర్ట్ అనమాట. ఈ లెవెల్ కి వచ్చి వాళ్ళ మార్కెట్ కొంచెం కరెక్షన్ అవకాశం ఉంది. మార్కెట్ సురక్షితంగా ఉండాలంటే కనుక ఈ లెవెల్ పైన 2-3 రోజులు కన్సాలిడేషన్ అవ్వాలి. 5350 దగ్గర కనుక ఫెయిల్ అయ్యి దాని కింద కనుక 1 or 2 days క్లోజ్ అవుతే మటుకు నా ఉద్దేశం బలమైన కరెక్షన్ 5 to 5-1 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ముఖ్యంగా చూడాల్సింది అంటే మధ్యాహ్నం ఇవాళ యూరోపియన్ మార్కెట్ ఓపెనింగ్ డౌ ఫ్యూచర్స్ అనమాట. అక్కడ కనుక రికవరీ వచ్చిందంటే కనుక పర్వాలేదు, ఒక 5-4 పైన క్లోజ్ అవుతానే మార్కెట్ పాజిటివ్. అక్కడ కూడా రికవరీ రాకుండా ఇవాళ కూడా అక్కడ ఫ్యూచర్స్ అలాగే యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా ఉందంటే కనుక మన మార్కెట్ కూడా కొంచెం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 5362 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రస్తుతం స్టూడియోలో ఏ నరేంద్రనాథ్ హిందూపూర్ నుంచి వచ్చారు, ఉన్న అతిథిగా ఇవాళ లైవ్ షోలో పాల్గొంటున్నారు. సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు నరేంద్రనాథ్ గారు. సో స్టాక్ మార్కెట్స్ లో అశేషమైన అపారమైన అనుభవం ఉంది. సో నరేంద్రనాథ్ గారు, ఓవరాల్ గా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్స్ వోలటైల్ గా ఉన్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దీంట్లో ఒకటండి, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఈ టోటల్ రెసిషన్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు టోటల్ ఓవరాల్ వరల్డ్ వైజ్ చూస్తే. కాకపోతే బై అండ్ డిప్స్ సెల్ అండ్ ర్యాలీ అనే ఫార్ములాని అలవర్చుకుని ఫండమెంటల్ గా బాగా ఉన్న స్టాక్స్ స్టడీ చేసి హోంవర్క్ లాంటివి చేసి, సో ఎస్పెషలీ మొట్టమొదటిగా TV5 ఇటువంటి పోర్టల్ ని తీసుకురావడం, తర్వాత ఈ ఛానల్ ని ఇన్వెస్టర్స్ సందేహాలన్నిటి కూడా చాలా చక్కగా ఆన్సర్ చేయడం, తర్వాత వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి చాలా అన్ని రకాలుగా కూడా ఒక ఆంధ్ర మొత్తం తెలుగు వారందరికీ అర్థమయ్యే దీంట్లో ఈ ఛానల్ చాలా సపోర్ట్ చేస్తుంది. మొట్టమొదటిగా ఇన్వెస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే, ఓకే నరేంద్రనాథ్ గారు, మీ ఇన్వెస్ట్మెంట్ అనుభవాలు మరిన్ని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు ఉంటాయి.